తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీగా రాష్ట్ర వైఫల్యాలను ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తా ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు పేదలకు న్యాయం జరగకోకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుందని పదే పదే పేదల పక్షపాతి మాదిరి నటిస్తూ మాట్లాడుతున్నటువంటి పెత్తందారి ప్రభుత్వం ఇది రాజకీయ ప్రయోజనాల కోసం పేదల ఇళ్ల స్థలాల పేరు మీద ఈ రోజు నందిగామ సురేష్ డొక్క మాణికవర ప్రసాద్ మాట్లాడినటువంటి మాటలు అసలు పేదల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం దళితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అడుగడుగున అడ్డుకుంటుందని చెప్పేసి జగన్ మోహన్ రెడ్డి దగ్గర చెప్తానే వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు డొక్కా మాణికవర ప్రసాద్ కి నందిగామ సురేష్ కి నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కుల మతాలకు అతీతంగా అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో దాదాపు 5000 ఇళ్లు నిర్మించి ఇస్తే ఈ రోజుకి ఒక్క ఇల్లు కూడా పేదలకు గాని దళితులకు గాని ఇచ్చినటువంటి పాపం లేదు దళిత వ్యతిరేక ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం ఇది అలాంటిది తుది తీర్పు రాకనే సుప్రీంకోర్టు తీర్పు కొంచెం ఫేవర్ గా వచ్చిందని చెప్పేసి ఏదో ప్రపంచాన్ని జయించినంత ఇదిగా మాట్లాడుతున్నటువంటి వీళ్ళు గతంలో హైకోర్టు స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పుని ఎందుకు అమలు చేయలేదని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పేదల ఇళ్ల స్థలాలకు గాని పేదల సంక్షేమానికి గాని పేదల అభివృద్ధికి గాని ఎటువంటి అడ్డంకి లేదు రాజధాని ప్రాంతంలో మౌలిక వసతులు పేదలకు అన్ని సౌకర్యాలు అందించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తది ఈ రోజు నందిగామ సురేష్ మాట్లాడుతూ లోకేష్ గారు పాదయాత్ర చేయడానికి అనర్హుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు పాదయాత్ర చేయడానికి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి అర్హత సాధించాలంటే బాబాయిని హత్య చేయించాలనా లేదంటే లక్ష కోట్లు అవినీతి చేయాలనా లేదంటే తల్లిని చెల్లిని ఇంటి నుంచి రాష్ట్రం నుంచి తరిమేయాలనా 16 నెలలు జైల్లో ఉండి చిప్పకూడు తింటే అర్హత వస్తుందా పేదల కష్టాలు తెలుసుకోవడానికి వాళ్ళ కష్టాల్లో భాగస్వామ్యం అవ్వడానికి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మా పార్టీ యువనేతగా ఈరోజు యువగలం పాదయాత్రతో లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు మీ నాయకుడికి ఉన్నటువంటి అర్హతలు మా నాయకుడికి లేవు మా నాయకుడికి ఉన్నది పేదల పట్ల చిత్తశుద్ధి వాళ్ళ కష్టాల్లో భాగస్వామ్యమై వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి భరోసాను కల్పించేందుకు పాదయాత్ర చేస్తున్నాడు।